హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించేది గుమ్మడి వడియాలండి. ఇవి హెల్త్ కూడా మంచిదండి. ఫస్ట్ ఇలా రెండు గుమ్మడికాయలు తీసుకోండి. తీసుకున్నాక ఇలా ముక్కల కింద చేసుకోండి. వాటర్ అనేవి అసలు ఉండకూడదండి. అందుకే ఇలా ఒక కాటన్ క్లాత్లో ముక్కలన్నీ వేసుకొని అలా బరువు పెడితే అందులో వాటర్ అనేవి లేకుండా పోతాయి. నైట్ అంతా మినప్పప్పు నానబెట్టుకుని ఉంచుకోండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆ మినప్పప్పు అలా గ్రైండర్లో వేసి బాగా పిండిలాగా వేసుకోండి. అప్పుడు పెద్ద గిన్నెలోకి పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకోండి. చిన్న చిన్నగా కోసుకోండి. ఇప్పుడు ఆ గుమ్మడికాయ ముక్కలన్నీ వాటర్లో లేవు కదండి, చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వాటర్ అనేవి లేవు. అలా ముక్కలన్నీ అందులో వేసేసుకోండి. మా ఊర్లో పల్లెటూరులో అయితే గుమ్మడి వడియాలు అందరికీ తెలిసింది. ఇవి చాలా సమ్మర్ వచ్చినప్పటికి అందరూ ఎక్కువ పట్టుకుంటారండి. వీటికైతే కొంచెం ఎండ ఎక్కువ ఉండాలండి. ఎండ ఉన్నప్పుడు పట్టుకుంటేనే బాగా వస్తాయండి. లేకపోతే కొంచెం బూసు కింద వచ్చేస్తాయండి. సో ఎండ బాగా ఉన్నప్పుడే పట్టుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఆ గిన్నెలో పచ్చిమిరకాయలు ఈ ముక్కలు వేసాం కదండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోండి. ముందు తక్కువ వేసుకోండి, కొంచెం టేస్ట్ చూసుకొని అప్పుడు కలుపుకున్నా పర్లేదండి. ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకోండి. సగ్గుబియ్యం కూడా ఫ్లేవర్ వస్తాయండి. సగ్గుబియ్యం వేసుకున్నాక ఇప్పుడు మినప్పిండి ఆడుకొని ఉంచుకున్నాం కదండి, ఆ మినప్పిండి అంతా అందులో వేసేసి బాగా కలపండి. మొత్తం కలిసిలాగా అన్ని ఐటమ్స్ బాగా కలపండి. బాగా కలిపాక అవి బాగా ఎండ ఎక్కడదో ఉంటే అక్కడ చూడండి ఇలా పేస్ట్లా కలుపుకోండి బాగాను. ఇప్పుడు కవర్ ఏదైనా వేసుకొని ఇలా చిన్న చిన్న ఉడియాలు కింద పెట్టుకుంటే సరిపోద్దండి. 3-4 డేస్ ఎండాలండి ఇవి.